దానయ్య గారు పోటీ చేస్తున్నారు, వారి యొక్క ఎన్నికలు గుర్తు పెట్టిరా. మరి జనసేన పార్టీ బలపరిచినటువంటి వ్యక్తి మీసాల దానయ్య గారు, వారి ప్యానల్ని మీరందరూ గెలిపించవలసిందిగా కోరుతున్నాము. మీ గ్రామంలో సౌకర్యాల కోసం, ప్రజల కష్టసుఖాల కోసం జనసైనికులు అందరూ కూడా కష్టపడి నెగ్గించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా కళ్యాణ్ గారి ఆశయాల మేరకు ఈ పల్లెల్ని మనం బాగు చేసుకోవడం కోసం విశ్వాసమైన వ్యక్తులను నిలబెట్టమని చెప్పి ఆయన ఆదేశాల మేరకు, మరి ఎవరైతే నిరుపేద కుటుంబాల నుంచి కూడా ఇవాళ డబ్బుకి మందుకి అన్నింటికి దూరంగా ఉండి ఈరోజు మన పార్టీని గెలిపించుకోవాలని ఆలోచనతో ఉన్న వ్యక్తి మన కళ్యాణ్ గారు. ఆయన ఆశయాల మేరకు పోటీ చేసినటువంటి మీసాల దానయ్య గారు కానీ, వారి ప్యానల్ కానీ, అసలు వార్డు సభ్యులందరినీ కూడా మీరు గెలిపించాలని చెప్పి బలిపాటు ప్రజలందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. మరి ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా ఆయనకు తెలుసు, అవన్నీ కూడా తీర్చేందుకు ఆయన కృషి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, ఇంకోటి మర్చిపోకండి, ఒకటే పల్లెల్లో అందరూ కూడా ఇవాళ నిజంగా ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఉంది, మళ్ళీ కనుక ఇంకా ఓటేస్తే మనం డెవలప్ అవుతుందని ఆలోచన మానేయండి. ఎందుకంటే ఏ అయితే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు వస్తూ ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా మీ పంచాయతీకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అలాంటి బెదిరింపులు భయపడకుండా విశ్వాసంగా పనిచేసే వ్యక్తులు ఎన్నుకోవాల్సిందిగా, మీ గ్రామాన్ని డెవలప్ చేసుకునే విధంగా మీరందరూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.